ఇప్పుడు రాజకీయ సమీకరణాలు తీసుకుంటే కన్నా పవన్ కళ్యాణ్తో టీడీపీ కలిసే అవకాశం ఉందా ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ చాలా బలంగా క్షేత్రస్థాయిలో నాటుకుపోయి ఉంది ఆ కంచు కోటని బద్దలు కొట్టాలంటే మీకు బలమైన శక్తి తోడవ్వాలి ఎవరు ఆ బలమైన శక్తి మీకు మీరైనా వేరే పార్టీల సహాయం తీసుకుంటారా ఏంటి మీ రాజకీయ వ్యూహం తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో కూడా నాయకత్వం అన్న నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి విత్తనం ఒక స్ట్రాంగ్ అయినటువంటి క్యాడర్ ఉంది స్ట్రాంగ్ అయినటువంటి స్ట్రక్చర్ ఉంది మాకు బాబుగారు కూడా ఆ రోజున ఆయన మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా ఆయనే చూసేవాడు అన్నగారు ఉన్నా ఈయనే మొత్తం బాబుగారు చూసారు అట్లాంటి స్ట్రక్చర్ ఉంది మాకు అయినా కూడా ఎక్కడ దేన్ని కూడా మనం అవకాశం ఇవ్వకూడదు అవతల ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని అంతమంది ఇచ్చడానికి దేనికైనా మేము కూడా సిద్ధంగా ఉంటాం అనేది అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా బీజేపీ కూడా వ్యతిరేకిస్తూ ఉంది ఇవాళ అన్ని పక్షాలు కూడా ఇట్లాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ఉండకూడదు అనేది క్లియర్గా చెప్తా ఉంది కాబట్టి ఎవరు వచ్చినా మేము అందరిని కలుపుకెళ్ళడానికి మేము సిద్ధంగానే ఉంటాం పోస్ట్ అడిగితే ఈ రాష్ట్రం కోసం అవన్నీ కాలమే చూపిస్తుంది మీ రాష్ట్రం కోసం ఏదైనా ఎవరైనా ఓపెన్గా వస్తే వాళ్ళతో కలిసి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగానే ఉంటాం